హాయ్ వ్యూవర్స్ మా సుమన్ టీవీతో కలిసి పనిచేయడానికి రెండు నుంచి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న యూట్యూబ్ ఎస్ఈఓస్ కావాలను ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పందాలు అడుగు వేయబోతోంది సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు నా పేరు వచ్చేసి అచ్యుత్రెడ్ అండి మాది చెండి గ్రామం శివంపేట మండల్ మేదక్ డిస్ట్రిక్ట్ మనం ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా చాలా అభివృద్ధి పొందుతున్న బిజినెస్లో నాటు కోళ్ళ పెంపకం లేదా పెరటి పెంపకం అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు మనం వాటి యాజమాన్య పద్ధతులు తెలుసుకుందాము ముఖ్యంగా ముందు వచ్చేసి మనకు కావాల్సింది సొంత పొలం ఉన్నట్టయితే ఇంకా మంచిది ఆ పొలంతో పాటు మనకు కావాల్సినవి షెడ్లు అంటే కోళ్ళు ఉండడానికి ముఖ్యమైనది షెడ్ అనమాట దానికి చాలామంది రైతులు ఎక్కువగా డబ్బులు వేచిస్తూ ఉంటారు నా ఉద్దేశంలో ఏంటంటే మనము షెడ్ల కోసము లేదా వాటికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము తక్కువ ఖర్చు పెట్టి కోళ్ళ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి అందుకోసం ఏంటంటే మనము తక్కువ ఖర్చుతోని పాకలాగా ఏదైనా గుడిసెలాగా లేదా ఒక టార్పోలిన్ తాడుపత్రులతో కూడా మనము షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇకపోయితే కోళ్ళు డిసైడ్ అండ్ మన దగ్గర దాదాపు ఎనభై జాతుల పెరటి కోళ్ళు ఉన్నాయండి వివిధ రకాల్లో లభ్యమవుతాయి అంటే కొన్ని మాంసం కూరము కోసము కొన్ని గుడ్ల కోసము మరి కొన్ని రెండింటికి పనికొచ్చేటివి ముందుగా మనము మన మార్కెట్లో అమ్ముడు దగ్గర కోళ్ళని ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత మనకు ఒక రోజులో కోళ్ళని ఇస్తారనమాట అంటే గుడ్డు నుంచి పొదిగిన గుడ్లని మనకు వాళ్ళు ఇస్తారు వాటికి వాటిలో మనం చేయవలసింది ఏంటి అంటే బ్రూడింగ్ ఈ కోళ్ళ సంరక్షణలో కోళ్ళ పెంపకంలో ముఖ్యమైన అంశము ఈ బ్రూడింగ్ అనమాట అది నలభై రోజులు కొనసాగుతుంది ముందుగా మొదటి రోజు మొదటి రోజు ఏ రోజైతే మనము కూలన్ డెలివరీ తీసుకుంటామో వాటికి తగినంత వేడిని అంటే తొంభై డిగ్రీల ఫార్నీట్ వేడిని మనము ఇవ్వాలి దాంతోపాటు వాటర్లో బెల్లము లేదా చక్కెర కలిపేసి వాటికి అందియాలి మనము ఒకవేళ మీరు ఆర్గానిక్ పద్ధతి కాకుండా లేకపోతే సేంద్రియ పద్ధతి కానీ చేయకపోయినట్టయితే బయట మనకు ప్రీ స్టార్టర్ దొరుకుతుంది అది ఒక వారం రోజులు వాడుకోవాలి తర్వాత స్టార్టర్ అని దొరుకుతుంది అది వాడుకోవాలి తర్వాత గ్రోవర్ అని ఉంటుంది ఇవి మనకు బయట అంటే సేంద్రియ పద్ధతి కాకుండా నార్మల్గా చేసే వాళ్ళకు చెప్తున్నాను తర్వాత ఈ సేంద్రియ పద్ధతి కాకుండా నార్మల్ చేసే వాళ్ళు నాలుగు టీవా టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే కుక్కర ఇలాంటి లసోట గంబోరా అనేటివి వాదులు అతి ముఖ్యమైనవి అవి చాలా రేర్గా చాలా ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట అవి రాకుండా మనము ఈ టీకాలని ఐదు రోజులకోసారి నలభై రోజుల్లో రెండు సార్లు మనము కంట్లో కానీ లేదా నోట్లో కానీ లేదా నీళ్ళల్లో కలిపి కానీ ఇస్తుంటాము ఈ నలభై రోజులు అయిన తర్వాత కోళ్ళు వాటంతా వాటే ఆహారాన్ని ఉష్ణోగ్రతని పెంపొందించుకునే శక్తిని అవి అందుకుంటాయి అన్నమాట ఆ బ్రూడింగ్ స్థాయి దాటింది అంటే మనకు కోళ్ళ మోర్టాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది ఇకపోతే మనము మాంసం కోసం చేసే వాళ్ళయితే ఐదు నెలల్లో మనం కోలం పెంచవలసి ఉంటుంది ఐదు నెలల్లో అవి ఐదు కిలోల ఫీడ్ని తింటాయి తినేసి కిలో బావు నుంచి కిలోన్నర వరకు మాంసాన్ని పొందుతాయి వాటిని మనం మార్కెట్లో మంచి రేటుగా నమ్ముకున్నట్టయితే లాభాలు పొందొచ్చు ఇక గుడ్ల వరకు వచ్చినట్టయితే ఇరవై వారం నుండి ఇరవై వారం వరకు గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి డెబ్బై రెండు వారాల వరకు అవి గుడ్లు పెడతా ఉంటాయి మనము పోషక ఉన్న ఫీడ్ కానీ బాగా ఇచ్చినట్టయితే మనకు గుడ్ల ఉత్పత్తి అనేది అధికంగా ఉంటుంది గుడ్లని కూడా మంచి క్వాలిటీ ఉన్నట్టయితే మార్కెట్లింగ్ మంచి చేసుకున్నట్టయితే దాంట్లో కూడా లాభాలు పొందడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇకపోతే మనము ఈ సేంద్రియ పద్ధతి వస్తే సేంద్రియ పద్ధతిలో ఏది చేసినా మనము ఫీడ్ దగ్గర నుంచి వాటికి ఇచ్చే మెడికేషన్ లేదా సంరక్షణ మొత్తము ఈ సేంద్రియ పద్ధతిలోనే ఉండాలి సేంద్రీయ పద్ధతి అంటే ఆర్గానిక్ దాంట్లోనే ఉండాలి ఇక మనము ఇక్కడ న్యూట్రిఫిషెక్స్లో చేసేది ఏంటి అంటే ఫ్రీ రేంజ్ అనమాట మన ఫ్రీ రేంజ్ ఏంటి అంటే కోళ్ళు షెడ్లో ఉంచడం కన్నా పెరటి కోళ్ళని పెరటి కోళ్ళ పద్ధతిలో పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కోళ్ళకు నాలుగు ఎకరాల స్థలము అంటే దాదాపు నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ల ఏరియాని మనము వీటికి ఇస్తాము అందులో పచ్చిక బయలు అంటే ప్యాశ్చురైజ్డ్ అనమాట అంటే మొత్తం మనము దునిపిచ్చేసి కోళ్ళకు అవసరమైన మేత కోసము మనము మూలికలు మొక్కలు లేదా గడ్డిని పచ్చికని మనం పెంచడం జరుగుతుంది ఈ కోళ్ళు ఉదయం ఐదు గంటలకు బయటకు వెళ్ళి పచ్చికని తింటూ ఆరోగ్యవంతంగా ఉంటాయి అంటే వాటి నేచురల్ బిహేవియర్ అంటే వాటి సొంతంగా చేయగలిగిన పనులన్నింటిని వాటి చేస్తూ ఉంటాయి అన్నమాట ఇకపోతే బయటికి వెళ్ళి తెచ్చేటివి అనమాట అంటే ఇచ్చేది ఏంటి అంటే ఈ ఔషధ గుణాలు లేకపోతే ఆయుర్వేదిక్ గుణాలు ఉన్న మూలికలని వీటికి ఆహారంలో జతపరుస్తాము ముఖ్యంగా వచ్చేసి మనము ఈ నీలవేంబు అలవేరా బ్రాహ్మి బాసిల్ ఇలాంటివి మనము కోళ్ళకు ఆయుర్వేద గుణాలతో ఇస్తాము అదే కాకుండా మేతపరంగా అంటే మనము సహజంగా దొరికే సుబాబులు లూసేను ఎచ్చి లూసేను మునగ వేప ఇండియన్ చెరీ లాంటివి మేత రూపంలో కోళ్ళకు అందిస్తూ ఉంటాము ఇది కాకుండా ఎక్కువ ప్రోటీన్ శాతం కలిగి ఉన్న అజోల అంటే సేంద్రియ పద్ధతిలో పెంచిన అజోలను కూడా అవి కోళ్ళకు సముతుల్లంఘిస్తుంటాయి ఇవన్నీ ఏంటి అంటే రైతులకు ఫీడ్ ఖర్చు తగ్గించడానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడేవి అంటే మనకు కానీ ఊర్లలో కోళ్ళను పెంచదాల్సిన వాళ్ళు ఈ మేత ఖర్చుని చాలా వరకు తగ్గించాలి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటి అంటే హైడ్రోఫోనిక్స్ హైడ్రోఫోనిక్స్ విధానం వల్ల రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది అంటే హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటంటే మనము ఈ ట్రైలర్లో విత్తనాలని నానబెట్టి మొలకొచ్చాక అందులో వేసి నీళ్ళను మాత్రమే వాటి మీద చల్లుతూ మనము ఒక ఏడు రోజుల్లో మేతని మనము పొందవచ్చు అనమాట దానికోసము రైతులు చాలా తక్కువ పెట్టుబడితోనే హైడ్రోఫోనిక్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మా దగ్గర న్యూట్రిఫిషక్స్ దగ్గర వచ్చేసి ఏంటంటే ఐదు రకాల విత్తనాలతో మేము ఈ హైడ్రోఫోనిక్స్ చేస్తున్నాము ఏవైతే మనము నార్మల్గా దొరికే మొక్కజొన్న బార్లే వీట్ మళ్ళీ ఏమంటారు జోబరు బాజరా ఇలాంటి అవిటితో కూడా మేము చేస్తుంటాము ఇవన్నీ ఏంటి అంటే సేంద్రియ పద్ధతులు చేసి మీ కోళ్లకు మేము అందించడం జరుగుతుంది ఇక రైతులు ఎవరైతే తక్కువ ఖర్చులో పెంచుకునే వాళ్ళు అజోల పైన లూసెన్ పైన హెజ్ పైన హైడ్రోఫోనిక్స్ మీద వీళ్ళు చేస్తే బాగుంటుంది ఇక ముఖ్య విషయం వచ్చేసి కోళ్ళు లేదా గుడ్లు ఉత్పత్తి అయ్యాక చేయవలసింది మార్కెటింగ్ ఇప్పటి వరకు మేము అందరికి సలహాలు ఇచ్చింది ఏంటి అంటే కోళ్ళ పెంపకము కష్టమో నష్టమో చేసుకోవచ్చు కాకపోతే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కోళ్ళను పెంచినాక అమ్ముకోలేకపోతే అది నష్టమే గుడ్లు కూడా పెట్టినాక అవి అమ్ముకోలేకపోతే నష్టాలు పాలవుతారు దానికోసము మన చుట్టుపక్కల మార్కెట్ ఏ విధంగా ఉంది మనకు ఎంత ఎంతలో ఉత్పత్తి అయింది మనం ఎంత లాభం పొందాలని దాన్ని బట్టి రేట్ డిసైడ్ అయ్యి మార్కెటింగ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది ఇప్పుడు మన దగ్గర వచ్చేసి నాలుగు రకాల కోళ్ళు ఉన్నాయండి అంటే మనం ఇప్పుడు బాగా ప్రఖ్యాతి చెందిన వెంకటేశ్వర యాక్చువరీస్ బీవీ త్రీ ఎయిటీ మళ్ళీ ఇంటి వారి ఇండిబ్రో కోళ్ళు ఇంట్బ్రో గ్రౌండ్ లేయర్స్ అంటారు మళ్ళీ మనము గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వనరాజా గిరిజ కోళ్ళు ఉన్నాయండి అవి కాకుండా కొన్ని మా దగ్గర ప్రత్యేకంగా తెప్పించిన ఊర్లోంచి కలెక్ట్ చేసిన నాట్ కోళ్ళు కూడా మనకు దగ్గర ఉన్నాయి ఈ కోళ్ళు ఏంటి అంటే మనకు గుడ్ల ఉత్పత్తి కోసము తెప్పించినవి గుడ్ల ఉత్పత్తి కాకుండా మన పర్యావరణానికి అంటే మా దగ్గర ఉన్న వాతావరణం తట్టుకునే విధంగా ఈ కోళ్ళని మనము ఎంచుకోవడం జరిగింది న్యూట్రిఫెష్ ఫామ్లో వేసేది ఏంటి అంటే ముఖ్యంగా తొంభై శాతం మనము గ్రీన్ ఫాడర్నే వాటికి అందించడం జరుగుతుంది ఇకపోతే అవి బయట కూడా తిరుగుతూ ఉంటాయి ఒక పది శాతం పది శాతం మాత్రం మనము వాటికి మేతని డ్రై ఫీడ్లో ఇవ్వడం జరుగుతుంది ఆ డ్రై ఫీడ్ కోసము మనము ఎక్కువగా మన లోకల్లో దొరికే మక్కలు కానీ పరం కానీ తౌడు కానీ లేకపోతే ఇలాంటి కేక్లన్నీ మనము ఇస్తూ వాటికి అందడం జరుగుతుంది వీటన్నిటిని ఎంత శాతము మనకు ఒక ఫా ఫీడ్ ఫామ్లో రెడీ చేసుకొని ఆ ఫీడ్లో మనము వాటిని వేయాల్సి ఉంటుంది తగుమోతాదులు అంటే ఒక ఫీడ్ ఫామ్లో కోళ్ళకు అవసరమైన అన్ని పోషకాలు అందే విధంగా ఈ ఫీడ్ని రెడీ చేసుకొని మనం అందివలసి ఉంటుంది పోల్ట్రీ రంగంలో ముఖ్య అంశం ఏంటంటే నీటి సంరక్షణ ఈ నీటి సంరక్షణ చర్యలు సరిగా తీసుకోకనే కోళ్ళు మృతివాత అనేది పడుతుంటుంది అంటే బ్రాయిలర్లో లేయర్లో అయినా లేకపోతే నాటుకోళ్ళు అయినా అదే ప్రాబ్లము మా దగ్గర వచ్చేసి మేము స్పెషల్గా తెప్పించుకున్న ఆర్జెంటల్ నిప్పులు డిస్టమ్ అనమాట ఇవేంటి అంటే మేము అమెరికా నుంచి తెప్పించుకోవడం జరిగింది ఇవేంటంటే బకెట్లకు మనము అరేంజ్ చేసుకొని కోళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే పొడిచి నీళ్ళు తాగుతూ ఉంటాయి అనమాట అంటే అందులో రిటర్ కానీ ఎలాంటి చెత్త కానీ పడే అవకాశం లేదు మా దగ్గర వాటరు జీరో కంటామినేషన్ అంటే వంద శాతం ప్యూర్గా వాటర్ని మనం కోళ్ళకు అందించబడుతుంది దీని ద్వారా మనము వంద శాతం రోగాల్ని దూరం పెట్టే అవకాశం చాలా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర చాలామంది నిరుద్యోగ యువత ఉంటారు లేకపోతే వ్యవసాయమైన అవుత్ఫివులు ఉంటారు లేదా ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ ఉంటారు వీళ్ళందరూ ఏంటి అంటే ఈ నా పెరటి కోళ్ళ పెంపకాన్ని సులువుగా చేసుకోవచ్చు సులువుగా ఎట్లా అంటే మనం ఇంట్లో తినడానికైనా లేకపోతే మన చుట్టుపక్కల కాలనీలో అమ్మడానికైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ భూమి మీద ఆహారం అవసరం ఉన్నంత కాలము మనిషి జాతి కాలము ఈ ఆహారాన్ని ఉత్పత్తి చేసేవాడు రాజులాగానే ఉంటాడు అందుకోసం ఏంటి అంటే మనము కొన్ని కోళ్ళు అంటే ఒక ఐదు కోళ్ళు పది కోళ్ళు మాత్రానికి మనం ఇంటి దగ్గర పెంచుకొని అప్పట్లో పూర్వీకులు చేస్తున్నట్టే మనం హైదరాబాద్లో కూడా చేయొచ్చండి ఎందుకంటే బయట కోళ్ళు తినేసి మిగతా సంపాదించుకొని తిని మన దగ్గరికి రాత్రి పడుకోవడానికి మాత్రమే వస్తాయి అలా వాళ్ళు కొన్ని ఐదు కోళ్లను పెంచుకున్నట్టయితే వాటి పిల్లలు తీసిన లేకపోతే గుడ్లు అమ్మినా ఆ కోళ్ళు మళ్ళీ కోళ్ళను చేస్తూ మనకు ఈ కొత్త కోళ్ళు వచ్చాక పాత కోళ్ళు అమ్మేసుకుని దాన్ని బట్టి మనము నెలకు పదిహేను వందల నుంచి మూడు నాలుగు వేల వరకు తక్కువలు తక్కువ మనము సంపాదించడానికి ఉంటుంది దాంట్లో మనం పెట్టే ఖర్చు ఏముండదండి ఖాళీ వాటిని చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పోల్ట్రీ దాంట్లో ఏంటంటే చాలా రకాలు చేస్తాము కేజ్ కేజీ అని చేస్తాము కేజీలో ఏంటంటే కోళ్ళని ఒక వైర్ కేజీలో పెట్టేసి గుడ్లు పెట్టిస్తుంటాం అనమాట దాంట్లో పెద్దగా లిటర్ మేనేజ్మెంట్ అవసరం లేదు ఎందుకంటే అవి కిందికి జారిపోతుంది కాబట్టి ఇంకా ఇది ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే డీప్ లిటర్ సిస్టమ్ డీప్ లిటర్ సిస్టమ్ అంటే ఫామ్లోనే పొట్టు వేసేసి కోళ్ళు తిరగడానికి వేస్తాము పొట్టు లేదా చెక్క పొట్టు వరి పొట్టు ఇలాంటివి వేసేసి మనము డీప్ లిటర్ సిస్టమ్ ఈ డీప్ లిటర్ సిస్టంలో ఏంటి అంటే మనము తడి ఎక్కువ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు రోజుకి రెండు సార్లు దున్నుకున్నట్టయితే ఆ లిటర్ అనేది కిందికి మీదికి అయిపోయి గాలి తగిలేసి పొడిగా ఉంటుంది ఇక ఫ్రీ రేంజ్లో ఏంటంటే మనము రోజు మొత్తం పద్దా దాదాపు పదహారు గంటలు బయటనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా లిటరు మనకు అవసరం లేదు కేవలం రాత్రిపూట ఉంటాయి కాబట్టి తక్కువ తక్కువ మనము ఈ ఒరిపటితో వేసుకొని లిటర్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఈ కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఒక ఐదు వందల కోళ్ళతోని మనము స్టార్ట్ చేయొచ్చండి మాంసం కొరకైతే ఏ ఎంత అంటే ఒక లక్ష ఇరవై వేళ్ళలో మనం ఐదు వందల కోళ్ళని కోళ్ళని పెంపకం చేసి వాటిని మార్కెట్ కూడా తీసుకెళ్ళవచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువగా మనము షెడ్డు మీద నిర్మాణాల మీద ఖర్చు పెట్టకుండా కోళ్ళ మీద ఖర్చు పెట్టేసి వాటి మేత సంరక్షణ మీద దృష్టి పెట్టినట్టయితే మనకు ఈ లక్ష రూపాయల లోపే ఈ ఐదు వందల కోళ్ళు మనకు మాంసానికి వచ్చేసి మనకు ఒక యాభై వేలు నికార ఆదాయాన్ని మనకు అందించగలుగుతాయి ఎంత మోటాలిటీ ఉన్నా ఏమున్నా తక్కువ ఖర్చుతో మనము ఇది చేయవచ్చు ఒక ఐదు వందల కోళ్ళు పెంచాక మనకు అనుభవాలతో ఇంకా ప్రొడక్షన్ పెంచుకోవాలా లేకపోతే మానేయాలా ఇంకా ఎక్కువ చేసుకోవాలనే ఉద్దేశాన్ని రైతులు మాత్రం డిసైడ్ అయ్యానికి ఛాన్స్ ఉంటుంది కానీ నా ఉద్దేశంలో మొదటగా ఒక ఐదు వందల కోలు కేవలం ఐదు వందల కోళ్లతో ప్రారంభించి వాటి ఎలా ఉన్నది దాని ఫీల్డ్ ఎట్లుంది స్కోప్ ఎట్లుంది మన దగ్గర అమ్ముడుపోతున్నాయి అనే విషయాన్ని చూసుకున్న తర్వాత కోళ్ళు పెంపకం అనేది వీళ్ళకు లాభదాయకం ఉంటుంది తప్ప ఒకేసారి ఎక్కువగా కోళ్ళు తెచ్చుకొని నష్టాలు పాలు మాత్రం కావద్దు ఇప్పుడు మీట్ పర్పస్ కోసం ఐదు వందల కోడి పిల్లలు తెచ్చుకున్న మనకు వాటి కమర్షియల్ ఫీడ్తో కోళ్ళను పెంచుకున్న మనకు మూడు నుంచి నాలుగు నెలలలో అవి కిలో నుంచి కిలోన్నర వరకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే కోడి బ్రీడ్ బట్టి అది ఉంటుంది ఒకసారి కోడి అమ్మకానికి అంటే దాని హయ్యెస్ట్ వెయిట్ కానీ వచ్చింది అనుకోండి అప్పుడు కోళ్ళని అమ్ముకోకపోతే అది తీవ్రమైన నష్టం అనమాట అది మనము ముఖ్యంగా గమనించాలి ఎందుకంటే ఆ కోడి వెయిట్ వచ్చాక ఆ రోజు నుంచి రోజు తినే దానం మనకు అధికమైన ఖర్చు అనమాట అంటే మనము కోడి ఈ నెలకు వెయిట్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ ముందు నెల నుంచే మార్కెటింగ్ అనే దాని మీద దృష్టి పెట్టినట్టయితే కోళ్ళు వెయిట్ వచ్చాకనే అమ్ముడుపోతాయి అదే లేదా మనము కోళ్ళు పెరిగాకనే అమ్ముదామనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రము తీవ్ర నష్టాల పాలే అవకాశం ఎందుకంటే రోజు దానా మాత్రం తింటుంది కానీ వెయిట్ మాత్రం ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట అలాంటప్పుడు చాలా నష్టాలు ఉంటాయి అందుకోసం మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయము దాని మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటే అంటే కోలు తెచ్చిన నాడు నుంచి దృష్టి పెట్టుకుంటే కోలు పెరగానే మార్కెటింగ్ చాలా సులువుగా అవుతుంది అనమాట ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగ యువత లేకపోతే ఔత్సాహికులు లేకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు లేదా గృహిణులు ఎవరైనా ఇలాంటి పెరటికోల పెంపకము గుడ్ల పెంపకము లేదా ఆర్గానిక్ పౌల్ట్రీ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామండి శిక్షణ తరగతులే కాకుండా అప్పుడప్పుడు మూడు నెలలకు ఒకసారి మేము ఫార్మర్స్ మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే మేము ఇస్తున్న శిక్షణ తరగతులకు స్టార్ట్ అనే ప్రోగ్రామ్ ఉందండి దానికి మీరు నేను చెప్పే నంబర్కి మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఒకేసారి అందరికీ అంటే ఒక వంద మందిని ఒక దగ్గర చేర్చి వాళ్ళకి లైవ్గా మా ఫామ్ దగ్గరనే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ని మేము ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ టు జెడ్ అండి అంటే కోడి పిల్ల పెంపకం నుంచి దాని రోగాలు వస్తే ఇలా నివారించుకోవాలి అమ్మకం దగ్గర నుంచి బ్యాంక్ ఎలా సహకరిస్తుందా గవర్నమెంట్ సహకారాలు ఇలా ఇస్తుంది అన్ని విధాలుగా స్క్రాచ్ కోర్స్ లాగా ఇది ఉంటుందండి మీరు చేయవలసిందల్లా ఒక వాట్సాప్ మెసేజ్ లేదా ఫోన్ కాల్ అండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ ఈ నంబర్కి మీరు మెసేజ్ కానీ లేకపోతే కాల్ కానీ చేసినట్టయితే వీటి గురించి వివరాలు ఇస్తారు నాటుకోల పెంపకం అనేది మనము ఈ మధ్య చూస్తున్నాము ఎంతోమంది లాభం పొందుతున్నా చాలామంది నష్టాల పాల్గొన అవుతున్నారు ఒకటేంటి అంటే ఏదైనా మనం చూసింది ఒకరు చేశారని మనం చేయలేము మన బిజినెస్ని మనము చక్కగా అంటే అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించి మనము మార్కెటింగ్ కూడా బాగా చేసుకున్నట్టయితే ఇవి లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి గుడ్లలో కూడా చాలా వరకు లాభాలు ఉన్నాయి కాకపోతే గుడ్లు ఏంటి అంటే షెల్ఫ్ లైఫ్ తక్కువగా ఉంటుంది అంటే అవి పెట్టాగానే మనం వారం రోజులు రెండు వారం రోజులు అమ్ముకోగలగాలి అదే మీట్ పర్పస్ అయినామనుకోండి అది చాలా బాగా తింటున్నారు కోళ్ళు మనము మంచి జాతిరం తెచ్చుకొని మంచిగా పెంచినట్టు అవుతే వాటిలో మనకు త్వరగా లాభాలు వస్తుంది అదే లేదా గుడ్లు అనుకోండి ఇది ఏంటంటే పెంచవలసి ఉంటుంది ఈ గుడ్ల ఉత్పత్తికి రావాలి లేదా మాంసం కొరకు మూడు నెలలు నాలుగు నెలలు పెంచుకొని నమ్ముకుంటే లాభదాయకంగా ఉంటుంది నా ఉద్దేశం హాయ్ హలో రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పందాలు అడుగు వేయబోతుంది సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతుంది ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు